నేడు మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది సర్వసభ సమావేశం. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై పలువురు కౌన్సిలర్ సభ్యులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే టౌన్లో చేపడుతున్న హరితహారం మొక్కల సంరక్షణ, ట్రీ గార్డులు ఏర్పాటు చేయకపోవడం, నాటిన మొక్కలు మేకల పాలవుతున్నాయని వాపోయారు. అలాగే మొక్కల పెంపుదలకు ఏర్పాటు చేసిన కర్రలు దొంగల పాలవుతున్నాయని తెలిపారు. కౌన్సిలర్లు తమ వార్డులోని పలు సమస్యలపై స్పందించిన చైర్మన్ మిషన్ భగీరథ పనులపై సదరు కాంట్రాక్టర్తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అలాగే హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్లేయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న పండగల దృష్ట్యా పట్టణంలోని పలు వార్డులో ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులను సూచించారు. మూడవ పట్టణ ప్రగతిలో అన్ని వార్డులో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి, డిఈఏ శానిటైజర్ ఇన్స్పెక్టర్ వనిత, వివిధ వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కమర్షియల్ ఇచ్చారో అది వేస్ట్ ప్రోగ్రామ్, వేస్ట్ ఇచ్చారు. ఆ కమర్షియల్ అంతా బంద్ చేయాలి. ఈ కెపాసిటీ ప్రకారం మనం నీళ్ళు వదులుతున్నాం. ఎవరైనా ఆ కనెక్షన్ బంద్ చేసారనుకో, ఆ కెపాసిటీ వాటర్ ఎక్కడ పోవాలి? ఇంకో నల్లకు పోవాలి. అట్లా ఆ కట్వాలకు సంబంధించిన ఒక 50 నల్లలు బంద్ ఉన్నాయి అనుకో, వేరే దగ్గర లీకేజ్ పగిలిపోతుంది. టెక్నికల్గా ఆ ప్రాబ్లం అవుతుంది. నేను అది పర్సనల్గా తెలుసుకున్నా. మీరు స్పెషల్గా వాళ్ళతో మాకు 2 రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. మా వాడికి ఎవరు మిషన్ భగీరథ ఇన్ఛార్జ్ ఎవరు, ఎవరు కట్టవలసి ఉంటున్నారు, ఎవరు దానికి ఇప్పుడు 60 కనెక్షన్ ఇవ్వలేదు నా దగ్గర. నేను దీ గారికి లెటర్ ఇచ్చిన కొన్ని గుంతల్లో మీరు 3 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా కూర్చోలేదు. అందుకే మేమే మా వార్డు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో మిషన్ భగీరథ వాళ్ళని అడుగుతాం. సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. లక్ష్యాన్ని అన్నట్టు అది మంచి అడ్వైస్ సార్. రేపు మీటింగ్లో కూడా మాట్లాడుకోవచ్చు. అట్లా ఒక్కొక్క వార్డు పర్ఫెక్ట్ చేద్దాం. మిషన్ భగీరథ లీకేజీలు అన్ని కూడా కంప్లీట్ అయినాకనే నెక్స్ట్ వార్డు వేద్దాం. అట్లా చేయండి, బాగుంటుంది అది. ఇంకోటి రెండో విషయం చెప్తున్నాను. ప్రతి షాప్ కు కనెక్షన్ ఇచ్చారు. వాళ్ళు అప్లికేషన్ పెట్టినట్టు ఓన్లీ హౌస్ హోల్డ్స్ ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి తప్ప ప్రతి షాప్ కు కనెక్షన్, ప్రతి ఎక్కడ చూడగా కనెక్షన్ ఇవ్వడం లేదు. అది మీరు మానిటర్ చేయండి. కొత్త ఒక మీటింగ్ పెట్టండి. నేను గౌరవ ఎమ్మెల్యేగా టైం తీసుకుంటా. గౌరవ కౌన్సిలర్ అందరూ వస్తాము. ఆరు మీరు ఉండండి, ఆ ప్రతినిధి చెప్పండి. ఈ గారు వినండి, ప్రతాప్ గారు వినండి. ఇప్పుడు ఆల్రెడీ మన సోదరు చెప్పినట్టు ఎప్పుడైతే టెస్టింగ్ చేస్తారో టెస్టింగ్ చేసినాకనే రోడ్ వేసుకోవాలి. మీరు మంచి ముందు క్లియర్ చేస్తారా రోడ్ వేసారు, మళ్ళీ ఏమైతే లీకేజ్. నిన్న ఫౌంటైన్ లాగా చూరస్తాం. ఇటువంటి లీకేజ్ వస్తే రోడ్ ఉంటాయా? కోట్ల రూపాయలు